భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఎంపీడీఓ ఆఫీస్ ముందు సిపిఐ ఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో ఉపాధి కార్మికులకు 200 రోజులు పని దినాలు పెంచాలని నిర్మల రాంబాబు ధర్నా చేపట్టారు. 200 రోజుల పని దినాలు ఉపాధి కూలీలకు 200 రోజులు పని దినాలు వర్తిల్లాలి సిపిఐ ఎంఎల్ ప్రజాపంత వర్తిల్లాలి వ్యాపార కార్మిక సంఘం వర్తిల్లాలి అఖిల భారత ప్రగతిశీల వ్యాపార కార్మిక సంఘం వర్తిల్లాలి నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి ఉపాధి కార్మికులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి ఉపాధి కూలీలకు रोज की 600 रूपये कूल इवाल गत गंट अर्धगंट चेसपोना सरपयी इवा रोज मत फोटो पेर तो अगे उचुत का 272 रूपये अटा उ आ 272 रूपये पड़े मो दंत बार रोज की 50 रूपये पड़ेट पैस्थित अभी पनी दिन नल रोजल ఒక్కొక్కరికి की 25 రోజులే వస్తున్నది కనీసం ఒక్కొక్కరికి 200 రోజులు పని దినాలు కల్పిస్తేనే ఆ కార్మికులకు పని ఉపాధి కలుగుతది. ఇప్పుడు పెరిగిన నిత్యావసర రేట్ల ప్రకారం రోజుకు 600 రూపాయలు అయితే ఒక కుటుంబం బతకగలుగుతది. అలాగే పనికి ప్రాంతాలలో గతంలో టెంట్లేసే వాళ్ళు మంచినీళ్ళు అందించే వాళ్ళు ఆయాలను పెట్టే వాళ్ళు మొత్తం తీసేశారు. ఇప్పుడు గడ్డపారలు పనుగులు గమేళాలు కూడా ఇచ్చేవారు వాటిని కూడా ఇవ్వడం లేదు. మొత్తం తీసేసి ఒక రకంగా ఏది ఉపాధి కార్మికుల పని ఎత్తేసేటువంటి దిశగా ఇయాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తా ఉన్నాయి. ఇది చాలా దుర్మార్గ వైఖరి. ఇప్పటికైనా కనీసం పని ప్రాంతాలలో టెంట్లు ఏర్పాటు చేయాలి, మంచినీళ్ళు ఏర్పాటు చేయాలి, ఆయాలను నియమించాలి, మెడికల్ కిట్లు ఇవ్వాలి, అలాగే పలుగు పార గమేళాలు కూడా ఉచితంగా ఇవ్వాలి, రోజుకు 600 రూపాయల వేతనంతో కూడినటువంటి డబ్బులు ఇవ్వాలి, అలాగే గాయపడితే వాళ్ళకు